నమస్తే అండి. ఈ 3 సంవత్సరాల పాలన చూసుకుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆయన ప్రజలను మోసం చేసి మహిళలతో కాని ఈ మన వీళ్ళు ఉన్నారు కదా ఎస్సీలు మహిళలు మైనారిటీలను మోసం చేసి వచ్చారు. కానీ ఆయన రాటంతోనే ఆయన ఎలాంటి ముఖ్యమంత్రి మనకు తెలుస్తుంది. ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదికను కూల్చినప్పుడే ఆయన ప్రజలను కూల్చేసే ముఖ్యమంత్రిలాగా మనందరికీ తెలుస్తుంది. అదే రకంగా చూసుకుంటే ఆయన వచ్చిన తర్వాత ఇసుక కొరత వలన సామాన్య ప్రజలు కూడా ఏదైతే భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల కార్పెంటరీ వర్క్స్ దగ్గర నుంచి పెయింటర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరైన ఉద్యోగం లేక ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దాంతో పోల్చుకుంటే ఇంకా మనకి ఈయన అన్న క్యాంటీన్లో ఒకటి ఎత్తేశారు. ఇవాళ ఉపాధి లేక కనీసము తినటానికి తిండి లేక ఉన్న పరిస్థితుల్లో ఈ అన్న క్యాంటీన్లో ఎత్తాల్సిన అవసరం ఆయనకేముందో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే పేద ప్రజలు 3 పూట్ల కూడా అంటే 2 పూట్ల అన్నము 1 పూట టిఫిన్ అన్న క్యాంటీన్లో పెడతారు. అలాంటిది 15 రూపాయలతో వాళ్ళ అన్నం కూడా తినకూడదని మహాసంకల్పంతో ఉండడము మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అన్న క్యాంటీన్ ఏం అడ్డం వచ్చిందో నాకు అర్థం కాని పరిస్థితి అనిపిస్తుంది. నిజంగా అన్న క్యాంటీన్ అంటే నందమూరి తారక రామారావు గారు అన్న క్యాంటీన్ ఆ పేరు వింటాం. ఇష్టం లేకపోతే మీ నాన్నగారి పేరు పోనీ ఇంకొక మీ తాతగారి పేరు ఏదో ఒకటి పెట్టుకుని ఆ అన్న క్యాంటీన్ రన్ చేస్తే పేద ప్రజలు ఆకలి తీరేదేమో అని మేము అనుకుంటాము. అదే రకంగా చూసుకుంటే ఈయన వచ్చిన తర్వాత సామాన్య మానవుడు బతకడానికి ఎంత కష్టంగా ఉందంటే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, పప్పు ఉప్పు రేట్లు పెరిగిపోయినాయి. అదే రకంగా గ్యాస్ బండ రేట్లు పెంచేశాడు, విద్యుత్ బిల్లుల రేట్లు పెంచేశాడు. అదే రకంగా చూసుకుంటే డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ ఛార్జెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెరిగిన ఇదే తప్పితే అంటే ఒక సగటు కుటుంబంలో సామాన్య మానవుడికి అతనికి ఏదైనా అతను బతకడానికి అతని చేతిలో రూపాయి కూడా లేకుండా అంటే అతనికి వచ్చే ఆదాయం కన్నా మన గవర్నమెంట్ పెన్షన్ రేట్లే ఎక్కువ ఉండేసరికి అతని జీవన మనుగడ విధానం చాలా కష్టంగా ఉంది. అది ఒక రకంగా పక్కన పెట్టేసేద్దాం, పోనీ నిత్యావసర వస్తువులు పెరిగినాయి అది పక్కన పెడితే ఈయన ఒక్క దాంతో వీళ్ళు సామాన్య ప్రజలు ఇబ్బంది పడితే ఒక దాంతో కాదు ఇంకా నేను ఇంకా బాగా ఇబ్బంది పెట్టాలన్న పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఇంకొక అస్త్రం తీసుకొచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ క్యాపిటల్ వాల్యూ మీద పెంచుతారంట, చెత్త పన్ను వేస్తారంట. అదే రకంగా మళ్ళీ ప్రజలందరికీ కూడా ఆయన బాధుడే బాధుడు అనే స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇష్టం వచ్చిన రీతిగా ట్యాక్సులు చెత్త పన్ను ఓటీఎస్లు అని రకరకాలు ఏదైనా సంపద సృష్టించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేవాళ్ళు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంపదను ఎలా సృష్టించాలి అంటే కేవలము ఆయన ప్రజల దగ్గర నుంచి ఏది ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే ఉపాధి కల్పించాల్సింది పోయి ఏదైతే అప్పుల మయంలో ఉండి రేట్లు పెరిగిపోయి అప్పుల మయంలో ఉన్న కుటుంబం దగ్గర నుంచి ఇంకా డబ్బులు లాక్కునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితి సంపద ప్రజల దగ్గర నుంచి సంపద లాక్కునే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకోటి చెప్పాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు ఎంతో ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు మన మహిళలు ప్రపంచంలోనే 1 స్థానంలో అంటే ఒక పురుషుడితో సమానంగా ఏదో ఒక విధంగా వాళ్ళు ఒక చిన్న షాప్ పెట్టుకుందో లేదంటే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు చక్కగా బతకాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల్ని ఆయన మానసపుత్రిక అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో గ్రూపులు ఉన్నాయి మనకి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రూపులు కూడా ఏర్పడింది. అప్పుడు డ్వాక్రా మహిళల ద్వారా ఈ గ్రూపులన్నీ ఏర్పాటు చేశారు. ఆ డ్వాక్రా మహిళలందరూ చక్కగా మంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా పెట్టుకున్న వాళ్ళు చాలామందిని చూసే ఉంటారు. కానీ ఆ డ్వాక్రా మహిళలు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు రూపాయి దాచుకొని ఆ తర్వాత వాళ్ళు ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ రూపాయితో వాళ్ళు ఒక పెన్షన్ లాగా ఒక భరోసాగా ఎల్ఐసి బీమా లాగా రూపాయి దాచుకున్నారు. దాన్ని అభయహస్త పథకం అంటారు. ఆ అభయహస్తం పథకం కూడా దోచుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. 2000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో డ్వాక్రా మహిళల అభయహస్త పథకం కూడా ఆయన లాగేసుకోవడం అంటే మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళలుగా. అదే రకంగా చూసుకుంటే ఇవాళ మహిళ
మహిళలు ఆర్థికంగా ఎదగాలి అని మనం అనుకొని అనుకుంటే ఇన మహిళలు ఆర్థికంగా చితికిపోవాలి అని ఒక సంకల్పంతో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం 2.5 సంవత్సరాల క్రితం మీరు చూసే ఉంటారు 2.5 గా దాదాపు 4 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన ఊరు ఊరా మీటింగులకు వచ్చి 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం రాగానే నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆరోగ్యంతో చలగాట మారుతున్నారని చంద్రబాబు నాయుడు గారి నిష్ట వచ్చినట్టు ప్రగల్భాలు బలికి తిట్టిన ఈ జగన్ మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పెంచి నకిలీ మద్యాన్ని పెంచి అదే రకంగా చీప్ లిక్కర్స్ అమ్మేసేసుకొని ప్రజలు మహిళల అంటే మహిళలు అంటే తాగేది మగవాళ్ళైనా కుటుంబ సంపాదన ఏదైతే తన భర్త తీసుకొస్తాడో ఆ దాంతో ఈ చీప్ లిక్కర్ తాగేసి అనారోగ్యం బారిన పడి ఇంట్లో ఆ మహిళ తన భర్తను కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కూడా మహిళల మీద చిత్తశుద్ధి లేదని మనం చెప్పుకోవాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం వెంటనే తరిమి కొట్టాలంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని మనము మహిళలే మన ఓట్లు ఆయుధంతో అదే రకంగా ఏదైతే మైనార్టీల మీద దాడులు చూసాము ఎస్సీ ఎస్టీల మీద దాడులు చూసాము అది మన ఒక డాక్టర్ సుధాకర్ అనే కాదు చాలామంది మహిళల మీద కూడా దాడులు చూసాం. ఇలాంటివన్నీ మనము మళ్ళీ రాకుండా ఉండాలంటే మన ఓటు హక్కును వినియోగించుకొని రాబోయే కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. అంటే ఇలా ఉద్యోగస్తుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మంచి ముఖ్యమంత్రి ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రాబోయే 2 సంవత్సరాల్లో మనకు ఎలక్షన్స్ వస్తాయి తప్పనిసరిగా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తారో మన సంక్షేమం కరెక్ట్గా ఇవ్వగలుగుతారో అప్పు లేని ఆంధ్రప్రదేశ్ చేయగలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అందరికీ చెప్పండి. మరలా ఈ జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒకటే మీరు గమనించండి ఒక్క ఛాన్స్ అని మన దగ్గరికి వచ్చి ఓటు అడిగిన జగన్మోహన్ రెడ్డికి వన్ టైంతో మీరు సెటిల్ చేయండి ఓటు వేయకుండా వన్ టైం సెటిల్మెంట్ ఇంకా ఆయన ముఖ్యమంత్రి కాకుండా మీరు వన్ టైం సెటిల్ చేయాలని నేను కోరుకుంటున్నాను.